హాయ్ అండి, వెల్కమ్ టు గ్రాండ్మాస్ కిచెన్ డైరీ. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రాఖీ పౌర్ణమి రోజున స్పెషల్గా చేసుకునే గులాబ్ జామున్ చూపించబోతున్నాను. అది కూడా బ్రెడ్తో ఇన్స్టెంట్గా 15 మినిట్స్లో అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూపించేస్తాను, పదండి. ఈ గులాబ్ జామున్ తయారు చేసుకోవడానికి మనం బ్రెడ్ పీసెస్ తీసుకోవాలి. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి, ఫ్రెష్గా ఉన్నది తీసుకున్నాను. దీనికి ఇప్పుడు మనం సైడ్స్ కట్ చేసేసుకోవాలి. డార్క్ కలర్ ఉంది కదా, ఆ కలర్ అనేది తీసేసుకోవాలి, లేదంటే క్రిస్పీగా ఉండి మనకి సరిగ్గా కలవు అన్నమాట. ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ తీసుకోండి, అప్పుడు బాగుంటాయి గులాబ్ జామున్స్. అదే నిల్వ ఉన్నదైతే మనకి గులాబ్ జామున్స్ అంతా సాఫ్ట్గా ఉండవు. చూసారు కదా, సైడ్స్ అన్ని తీసేసుకున్నాను. ఎలా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని అంతా కూడా స్మాష్ చేసుకోవాలి, చేత్తో మొత్తం స్మాష్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కాచల్లార్చిన పాలు వేసుకోవాలి. ఇది చపాతి పిండిలాగా కలుపుకోవాలి. మనం గులాబ్ జామున్కి ఇన్స్టెంట్గా పౌడర్ కలుపుకుంటాం కదా, అలాగే కలుపుకోవాలండి. ఫ్రెష్ బ్రెడ్ అయితే మాత్రం ఇలా సాఫ్ట్గా కలిసిపోతుంది, తక్కువ పాలు పడతాయి. నిలవన్నదైతే కొంచెం ఎక్కువ పాలు పడతాయండి. చూసారు కదా, ఇక్కడ డౌ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు చేతికి కొంచెం ఘీ అప్లై చేసుకోవాలి, ఘీ కానీ ఆయిల్ కానీ. ఆ తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇవి క్రాక్స్ లాంటివి రావడం ఏమి ఉండదండి, ఈజీగా వచ్చేస్తాయి. ఎవరైనా కూడా ట్రై చేసేయచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా ఉన్నాయో. ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ గులాబ్ జామున్స్ అన్ని రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకండి, రెండు ఆయిల్ లాగా వేసుకోండి. మరి మొత్తం ప్యాన్ అంతా నిండిపోతే మనకి కలుపుకోవడానికి కష్టమవుతాయి, బ్రేక్ అయిపోతాయి. వీటిని ఇలా కలుపుకుంటూ వేయించు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. అప్పుడే లోపల కంటా కుక్ అవుతాయి. చూసారు కదా, మంచి కలర్ అనేవి వచ్చేసాయి. ఈ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇలా డార్క్ కలర్ అనేది రావాలండి, లేదంటే మనకు పాకంలో వేసాక లైట్ కలర్ లాగా అయిపోతాయి. ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాము. దానికోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి, అలాగే ఒక 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. మీరు పాకం ఎక్కువ తీసుకునే వాళ్ళైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. కొంతమంది పాకం తక్కువ తీసుకుంటారు కదా, వాళ్ళకైతే 2 కప్పులు సరిపోతాయి. 1 కప్పు షుగర్కి 2 కప్పులు వాటర్ అయితే సరిపోతాయి. ఇప్పుడు మనం గులాబ్ జామున్ పాకం ఎలా రాణిస్తామో అలాగే ఇదంతా కరిగి కాస్త స్టిక్కీనెస్ అనేది వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని నేను వడకట్టేసుకున్నానండి, ఎందుకంటే పైన అంతా ఇలాచీ పౌడర్ ఉంది కదా పీచు, అందుకని వడకట్టేసుకున్నాను. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ గులాబ్ జామున్స్ అనేవి వేసేసుకోవాలి. వీటిని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. నేను కలర్ చూపిస్తాను. ఇప్పుడు ఇంత డార్క్ కలర్లో కనపడుతున్నాయి, కానీ పాకంలో వేసాక లైట్ అయిపోతాయండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. దీన్ని 1 అవర్ సేపు పక్కన పెట్టేసుకోవాలి. పాకం కానీ గులాబ్ జామున్స్ కానీ మరీ వేడిగా ఉండకూడదండి, మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. దీన్ని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఎంత లైట్ కలర్ అయిపోయిందో. దీన్ని కట్ చేద్దాము. సాఫ్ట్గా ఉంటాయండి, ఫ్రెష్ బ్రెడ్ అయితేనే ఇలా ఉంటాయి. నిలవన్న బ్రెడ్ అయితే ఇంత సాఫ్ట్గా ఉండవు, అంత టేస్టీగా కూడా ఉండవు. వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మరన్నా మంచి వీడియోస్ కోసం పక్కనే బెల్ బటన్ కూడా ఉంటుంది, క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.